2019లో వెంకయ్య నాయుడు రాష్ట్రపతి, చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి. ఏంటి షాక్ అయ్యారా? ఈ మాటలు మేమంటున్నది కాదు, టీడీపీ ఎమ్మెల్సీ వైవీపీ రాజేంద్ర ప్రసాద్ నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలు. అవును, ఆయన నిజంగానే మీడియా సాక్షిగా ఈ మాటలు అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో భారత ప్రధానమంత్రి కానున్నారట. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు 2019లో భారత రాష్ట్రపతి కానున్నారట. టీడీపీ సీనియర్ నేత కూడా ఆయన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఈ మాటలు అన్నారు. బీజేపీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల విమర్శల పర్వం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటు ఏపీలో, అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీపై టీడీపీ నేతలు కూడా విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, చంద్రబాబు అంటే అసలు మోడీకి భయం లేదు, చంద్రబాబు తలుచుకుంటే కేంద్రంలో చక్రం తిప్పగలడు, తమకు మెజారిటీ ఉందని బీజేపీకి తలపొగరు ఎక్కువైంది అంటూ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ వైవీపీ రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ నేతల వల్లే రాష్ట్రానికి నిధులు రాలేదని, బీజేపీని వదిలేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీపై నిప్పులు జరిగారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, 2019లో చంద్రబాబు ప్రధానమంత్రి కాబోతున్నారు, వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాబోతున్నారు, గర్వంగా చెప్పుకోండి అని మీడియా సాక్షిగా అన్నారు. ఇంతకు ముందు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు లోకేష్ను కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చంద్రబాబు 2019లో ప్రధానమంత్రి కానున్నారని వెల్లడించారు. అంతటితో ఆగకుండా రాసుకోండి మీరు అంటూ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు.